పట్టణ వాసులందరూ కూడా నీరాజనాలు సమర్పించారు, సాష్టాంగ నమస్కారాలు చేశారు. నిదానంగా ప్రశాంతంగా పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకుంటూ ముక్కమల మహాక్షేత్రానికి చేరుకున్నారు. సూర్యాస్తమయ సమయం సమీపిస్తోంది. అగ్నిగుండాలను ప్రజ్వలింపచేశారు. అగ్నిగుండాలు భయంకరమైన రీతిలో ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి, ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. నిప్పు కణాలు దశ దిశలా వ్యాపిస్తూ ఉన్నాయి. భయంకరమైనటువంటి అగ్నికుండాల చుట్టూ వాసవాంబతో సహా 102 గోత్ర దంపతులు, మల్హరుడనే మహాశిల్పి ముమ్మారులు ప్రదక్షిణలు గావించారు. గావించి అగ్నిప్రవేశం చేయగానే భగభగమండుతున్నటువంటి అగ్నిహోత్రుడు చల్లబడి ప్రత్యక్షమయ్యాడు. తల్లి పరాశక్తి, వాసవాంబ, నాకు ఏమిటి తల్లి ఈ పరీక్ష? చంద్ర సూర్యాగ్నిలోచన, చంద్రుడు సూర్యుడు అగ్ని నేత్రాలు కలిగినటువంటి పరాశక్తివే, నీ యొక్క అగ్ని నేత్రంలో అణుమాత్రంలో కణమాత్రాన్ని కదా తల్లి నేను, ఏ విధంగా నిన్ను దహించడానికి సమర్థుణ్ణి నేను? పరమ పవిత్రులైనటువంటి ఆర్యవైశ్య పుంగవులను ఏ విధంగా దహించి నేను భస్మీపటలం చేయగలుగుతాను తల్లి? పవిత్రాత్ముల జోలికి నేను పోలేను కదా తల్లి? ఎందుకు తల్లి నన్ను ఈ విధంగా పరీక్షిస్తున్నావు అని సాష్టాంగపడ్డాడు అగ్నిదేవుడు. వాసవాంబ, అగ్నిదేవ, ఇది నా సంకల్పం. సమాధి వైశ్యునికి వరమిచ్చాను. నీ ఇంట నీ కుమార్తెగా వాసవిగా అవతరిస్తానన్నాను. నీకు నీ వాళ్ళందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తానన్నాను. నాతో పాటు అగ్నిప్రవేశం చేసిన వారందరికీ కూడా మోక్షాన్ని అనుగ్రహిస్తానన్నాను. అదే జరుగుతోంది. ఇందులో ఎవరి నిమిత్తమో లేదు, కేవలం నా సంకల్పం మాత్రమే. ప్రజ్వరిల్లు, దహించు, మోక్ష మార్గాన్ని చూపించు అని ఆజ్ఞాపించింది వాసవిమాత. ఆర్యవైశ్య పుంగవులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అయ్యో, ఇన్నాళ్ళు కూడా వాసవాంబ సామాన్యమైనటువంటి వైశ్య బాలిక అని అనుకున్నామే, ఆ మహాదేవి యొక్క మహత్తును తెలుసుకోలేకపోయామే, సాక్షాత్ పరాశక్తి అయినటువంటి వాసవాంబను త్రికరణ శుద్ధిగా వేడుకోలేకపోయామే, అయినా అదృష్టవంతులమే. పరాశక్తితో పాటు అగ్నిప్రవేశం చేసేటువంటి మహద్భాగ్యం దక్కింది అని చెప్పేసని ఆనందపరవశులై ఉన్నారు 102 గోత్ర దంపతులు. బాలవైశ్యులందరూ కూడా ప్రార్థిస్తున్నారు, తల్లి జగదీశ్వరి, నీ యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకునే లోపుగానే మమ్మల్ని అందరినీ కూడా విడిచి వెళ్ళిపోతున్నావా తల్లి? నీతో పాటు అగ్నిప్రవేశం చేస్తున్నటువంటి 102 గోత్ర దంపతులకేనా మోక్షం? మిగిలిన మాకెట్లా తల్లి మోక్షము అని ప్రశ్నించారు. పరిపరి విధాలుగా వేడుకున్నారు, ప్రార్థించారు, రోధించారు. అమ్మవారు ప్రసన్నురాలైంది.
అభయం ఇచ్చింది. బాలవైశ్యులారా, ఆదిశక్తిని అయినటువంటి నేను సమాధి వైశ్యునికి ఇచ్చినటువంటి వరాన్ని పురస్కరించుకొని పెనుగొండ క్షేత్రాన పుత్రకామీష్టి యాగ ఫలంగా కుసుమశ్రేష్ఠి ఇంట కుసుమాంబ గర్భాన వాసవిగా అవతరించి 102 గోత్ర దంపతులకు మోక్షమిచ్చే నిమిత్తంగా అగ్నిప్రవేశం గావిస్తున్నందువల్ల వైశ్య కులదేవతనైనాను నన్ను కాక ఏ ఇతర దేవతలను ఆరాధించినా మీకు సుఖం ఉండదు అని శపథం చేసింది వాసవి మాత. అవును, ఆదిపరాశక్తి అయినటువంటి పార్వతీ అమ్మవారు సాక్షాత్తు 102 గోత్ర దంపతులకు మోక్షమిచ్చే నిమిత్తంగా ఆర్యవైశ్యకులల్లో అవతరించి అగ్నిప్రవేశం గావించి మోక్షాన్నిస్తే ఆ తల్లిని కాక ఏ ఇతర దేవతల్ని ఆరాధించగలుగుతారు? యథార్థమైనటువంటి విషయమే అమ్మవారు చెబుతోంది. అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాప మణిమాదిభిరావృతాం మయూకైర్హమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్హేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలస్వరనుతాం సర్వసంపత్ప్రధాత్రీం. సామాన్యురాల పరాశక్తి సకల దేవతల చేత నుతింపబడేది, స్తుతింపబడేది, ఆరాధింపబడేది, సేవింపబడేది, చతుసృష్టి కోటి యోగినీగణ సేవిత సజామర రమావాణి సవ్యదక్షిణ సేవిత 64 కోట్ల యోగినీగణాలు ప్రతినిత్యము కూడా అమ్మవారిని సేవిస్తూ ఉన్నారు. చామరాలు పుచ్చుకొని లక్ష్మీ సరస్వతులు వింజామరలు వీస్తూ ఉన్నారు. అటువంటి సకల దేవతల చేత, చతుసృష్టి కోటి యోగిని దేవతల చేత ఆరాధింపబడుతున్నటువంటి పరాంబిక ఆర్యవైశ్యకులంలో వాసవిగా అవతరిస్తే ఆ తల్లిని కాక ఏ దేవతల్ని ఆరాధిస్తారండి? నిజమైన విషయమే చెప్పింది. నన్ను కాక ఏ ఇతర దేవతలను ఆరాధించినా మీకు సుఖం ఉండదు అని శపథం చేసింది అమ్మవారు. నిజమే, అమ్మవారి త్రికరణ శుద్ధిగా మనస వాచా కర్మణ ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వారికి సుఖ సంతోషాలను అష్టైశ్వర్య భోగ భాగ్యాలను ప్రసాదిస్తూనే ఉంది ఆ చల్లని తల్లి. ఆ తల్లిని విస్మరించి ఇతర దేవతల్ని ఆరాధన చేసేటువంటి వారికి అష్టదారిద్ర్యాలని మిగులుస్తోంది. పరాశక్తిని కాదని ఇతర దేవతల్ని ఆరాధన చేస్తే ఫలితాలు ఏ విధంగా సాధిస్తారు? బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి, గురుస్థానే కృతం పాపం దేవీస్థానే వినశ్యతి, దేవీస్థానే కృతం పాపం నా నశ్యతి అని చెప్పబడుతోంది.